శ్రీకాకుళానికి టీబీ తగ్గుముఖం పట్టడంతో బ్రాంచ్ మోడల్ వచ్చిందని శ్రీకాకుళం కలెక్టర్ జె నివాస్ చెప్పారు. ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య సంస్థల అవగాహన సదస్సైన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం టీబీ డే ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీని తగ్గించడంలో వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అధికంగా తీసుకోవాలని కోరారు. ఎయిడ్స్ తో టీబీ అనేది జత చేసి ఉంటుందని, ఎయిడ్స్ ఉన్న ప్రతి వ్యక్తి టీబీ టెస్టులు చేయించుకోవాలన్నారు. వ్యాధిగ్రస్తుల మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ అపరాధని, విడిగా 6 నెలలు వాడాలని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు ప్రజా భాగస్వామ్యంతోనే నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లాలో 12 టీబీ యూనిట్లు, 34 కఫం పరీక్ష కేంద్రాలు, 20 ఆర్టీ టీపీ పీసీఆర్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. బహుళ పరీక్ష విధానాన్ని ప్రారంభించి టీబీ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, కోవిడ్ లక్షణాలతో వస్తున్న వారికి టీబీ హెచ్ఐవి పరీక్షలను కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బిఎంసీ సెంటర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే రెండే రెండు మాటలు, మనకి డిస్ట్రిక్ట్ అత్యంత వెనకబడిన డిస్ట్రిక్ట్ అయినప్పటికీ కూడా ఫెసిలిటీ రేట్ ఎన్నో తప్పు చెప్తున్నా కదా. మనకి మన హెల్త్ డిపార్ట్మెంట్ కి ఆయన ఎంత కష్టపడిపోయింది చూసుకుంటే, మన జిల్లా ఈ 11 జిల్లాల కంటే మనం ఫస్ట్ ఉన్నాం. మనం 82% మనం అది మనకు 20% మన టీబీ తగ్గించినందుకు మనకు ఈ రోజు బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. ఇది ఇప్పుడు మనకు నెక్స్ట్ మన అయ్యింది. ఇది 2015 నాటికి ఉన్నటువంటి కేసుల సంఖ్యని పోల్చుకుంటే 2020లో 20% కేసుని తగ్గించాం కాబట్టి మనకి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. 2015లో మనకి టెస్ట్ చేసే వచ్చినటువంటి పాజిటివ్స్ 19076 ఉంటే, 1971 ఉంటే, ఇప్పుడు మనకి 1226 కేసులు మనకి రావడం అనేది జరిగినాయి.